సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతోంది, దురాక్రమణకు ప్రయత్నిస్తోంది. భారత్ ధీటుగా బదిలించిన డ్రాగన్ వంకర బుద్ధి మారటం మాత్రం లేదు. ఇప్పుడు సరిహద్దుల్లోనే కాదు, అంతరిక్షంలోనూ కయ్యానికి కాలు దూతోంది డ్రాగన్. ఇస్రో శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్లపై సైబర్ దాడులకు తెగబడుతోంది. యుద్ధం సరిహద్దులకే పరిమితం కాలేదా? అంతరిక్షంలోనూ వారికి డ్రాగన్ ఉరకలేస్తుందా? భారత శాటిలైట్లు అంతరిక్ష నౌకలపై నిఘా పెట్టిందా? మరో దొంగ దెబ్బ తీసేందుకు రెడీ అవుతోందా? చైనా కుట్రలేంటి? ఇస్రో ఏం చెబుతోంది? చైనా భారత్ కి పొరుగునే ఉన్న చెదపురుగు, నవ్వుతూనే కుట్రలు పన్నుతుంది. చర్చలు అంటూ దొంగ దెబ్బలు తీస్తోంది. పాకిస్తాన్ తో జతకట్టిన తర్వాత డ్రాగన్ కూడా అదే రంగు పులుముకుంది. భారత భూభాగంపై కన్నేసిన చైనా లద్దాఖ్ లోని కీలక ప్రాంతాలను ఆక్రమించేందుకు విఫల ప్రయత్నం చేసింది. అంతేకాదు, మన సైనికులపై దాడికి యత్నించడంతో మనోళ్లు రివర్స్ అయ్యారు. దీంతో చతికిల పడింది. దానికి తోడు డ్రాగన్ కి చెక్ పెడుతూ ఇండియన్ ఆర్మీ కీలక పర్వత ప్రాంతాలను చేజిక్కించుకుంది. పొరుగు దేశం ప్రతి కదలికపై కన్నేసింది. లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం బోర్డర్ను ఇండియన్ ఆర్మీ సీల్ చేసింది. సరిహద్దుల్లో ఏమీ చేయలేని పరిస్థితికి దిగజారిన డ్రాగన్ ఇప్పుడు భారత్ను మరో విధంగా దొంగదెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో హద్దు మీరుతోంది డ్రాగన్. ఇప్పుడు అంతరిక్షంలో భారత్కు సవాల్ విసురుతోంది. అంతరిక్షంలో యుద్ధానికి కాలు దువ్వుతోంది. భారత ఉపగ్రహాలు అంతరిక్ష నౌకలపై సైబర్ దాడులకు దిగుతోంది. ముష్టిఘాతాలు, పిడిగుద్దులు, ఫైట్లు చేతులెత్తేసిన చైనా దొంగతనంగా భారత్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. 2007 నుంచి భారత అంతరిక్ష పరిశోధనలపై కన్నేసిన డ్రాగన్ వాటిని తన ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు సైబర్ దాడులకు దిగుతోందన్న సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు, భారత అంతరిక్ష ప్రోగ్రాంలు, వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకునే కుట్రలు పన్నుతోందని చెప్పింది. 2012 నుంచి 2018 వరకు భారత శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థపై సైబర్ దాడులకు ప్రయత్నించిందని చెప్పింది. ఓవైపు అంతరిక్షంలో అగ్రరాజ్యాలు పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. శత్రు దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు యాంటీ శాటిలైట్ మిసైల్స్ ను రూపొందించుకున్నాయి. అమెరికా, రష్యా, చైనాతో పాటు గతేడాది భారత్ కూడా ఈ జాబితాలో చేరింది. దిగువ కక్షలో ఉన్న ఉపగ్రహాలను భారత్ ఏశాట్ తో కూల్చివేసింది. 2019 మార్చి 27 మిషన్ శక్తి ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేసింది. ప్రత్యర్థి శాటిలైట్లను ఒక్క బటన్ క్లిక్ తో ధ్వంసం చేయొచ్చు. ఈ దెబ్బతో చైనా అలర్ట్ అయింది. కానీ మనకంటే ముందు నుంచే భారత అంతరిక్ష పరిశోధనలపై నిఘా పెట్టిందని సిఏఎస్ఐ తెలిపింది. నిజానికి ఈ సాంకేతికతను చైనా 2007 రూపొందించింది. కానీ భారత్ కంటే చైనా దగ్గర ఇంకా అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయంటోంది అమెరికా. భారత్ చెబుతున్న ఏశాట్ లో ఎర్త్ ఆర్బిట్ లో ఉన్న శాటిలైట్లను కూల్చివేస్తుంది. అంటే ప్రయోగించిన స్థలం నుంచి 300 కిలోమీటర్లలోని టార్గెట్ ను కూల్చేయగలదు. కానీ చైనా దగ్గర ఇంతకంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని సిఏఎస్ఐ చెబుతోంది. భూమి నుంచి జియోసింక్రనస్ ఆర్బిట్, అంటే హై ఎర్త్ ఆర్బిట్ లోని టార్గెట్ ను కూడా ధ్వంసం చేయగల సాంకేతికత ఉందని నివేదికలో పేర్కొంది. అంటే భూమి నుంచి దాదాపు 35,000 కిలోమీటర్లలోని టార్గెట్లను ఛేదించే టెక్నాలజీ చైనా దగ్గర ఉందంటోంది. వీటితో పాటు కో ఆర్బిటల్ శాటిలైట్లు, డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు, జామర్లు, సైబర్ సామర్థ్యాలు కూడా డ్రాగన్ దగ్గర ఉన్నాయని అమెరికా సంస్థ స్పష్టం చేసింది. చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ అమెరికా అధ్యయనం సంస్థ. ఇందులో అమెరికా ఎయిర్ ఫోర్స్ చీఫ్ తో పాటు అంతరిక్ష పరిశోధనల అగ్రనేత, సెక్రటరీలు ఉంటారు. యుఎస్ డిఫెన్స్ లో పాలసీ నిర్ణయాలతో పాటు ఇతర అంశాల్లో సలహాలు అందిస్తారు. ఇప్పుడు ఈ సంస్థ ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. డ్రాగన్ సరిహద్దుల్లోనే కాకుండా భారత్ తో అంతరిక్షంలోనూ యుద్ధానికి కాలు దువ్వుతోంది. అందుకే భారత శాటిలైట్స్ అంతరిక్ష నౌకలను ధ్వంసం చేయడంతో పాటు
తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందన్న విషయాన్ని తేటతెల్లం చేసింది అమెరికా. ఇప్పటికే ఇస్రోకు చెందిన పలు అంతరిక్ష ప్రోగ్రామ్లతో పాటు శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్లపై సైబర్ దాడులు జరిగాయని చెబుతోంది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను ఆధీనంలోకి తీసుకునేందుకు ఇస్రో సాంకేతిక వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇలా సైబర్ దాడులతో వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకోవడం లేదా వాటిని ధ్వంసం చేసే కుట్ర పన్నిందని చెబుతున్నారు. మన శాటిలైట్ డౌన్లింక్, అప్లింక్, క్రాస్ లింక్లను టార్గెట్ చేస్తూ డ్రాగన్ భూతలంతో పాటు గగనతలం, అంతరిక్షంలో జామర్లను ఏర్పాటు దిశగా సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇస్రో వ్యవస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నా అవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. చైనా గత కొన్నేళ్లుగా భారత అంతరిక్ష సంస్థను టార్గెట్ చేసి సైబర్ దాడులు చేసినా సఫలం కాలేదని చెబుతున్నారు. సైబర్ దాడులపై అలర్ట్ చేసేందుకు తమ దగ్గర ప్రత్యేక వ్యవస్థ ఉందని ఇస్రో చెబుతోంది. ఇది ఇలాంటి దాడులను గుర్తించి హెచ్చరిస్తుందని, కానీ దీని వెనుక ఎవరున్నది మాత్రం గుర్తించలేదని అంటున్నారు. చైనా వాళ్లు చాలాసార్లు ప్రయత్నించి పూర్తిగా విఫలమయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు చైనా బోర్డర్లోనే కాదు అంతరిక్షంలోనూ భారత్ కి సవాల్ విసురుతోంది. కానీ భారత్ అందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. చైనా ఎన్నిసార్లు సైబర్ దాడులకు దిగినా మన వ్యవస్థలు భద్రంగా ఉన్నాయని చెబుతున్నారు. డ్రాగన్ అంతరిక్షంలోకి యుద్ధానికి దిగితే ధీటుగా బదిలిస్తామని ఇస్రో స్పష్టం చేస్తోంది. అంతరిక్షాన్ని యుద్ధరంగంగా మార్చేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తోందా? అమెరికా కంటే దూకుడుగా స్పేస్ను ఆయుధీకరిస్తోందా? డ్రాగన్ పరిశోధనలు ఏం చెబుతున్నాయి? ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందా? చైనా తోక కత్తిరించాల్సిన సమయం వచ్చిందా? భారత్ ఏ శాట్ను ప్రయోగించినప్పుడు నాసా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలతో అంతరిక్షంలో చెత్త పేరుకుపోతుందని మండిపడింది. అంతరిక్షాన్ని ఆధిపత్యం కోసం వినియోగించుకోవద్దని సూచించింది. ఓవైపు అంతరిక్షంలో ఉపగ్రహాల రక్షణపై అన్ని దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలో చైనా మాత్రం అంతరిక్షాన్ని యుద్ధరంగంగా మార్చే ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా చెబుతున్నట్లుగా చైనా డీప్ స్పేస్ ఉపగ్రహాలను కూల్చే సాంకేతికతను రూపొందించుకుంటే అప్పుడు అంతరిక్షంలో వార్ మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు యుద్ధ విమానాలు, రాకెట్లు, మిసైళ్లు, ఆఖరికి అణుబాంబులు, తర్వాత రసాయనిక బాంబులు. ఒకప్పటిలా యుద్ధమంటే ముష్టిఘాతాలు, కత్తిసాములు లేవు. ఎదురెదురుగా తూటాలు పేల్చుకునే పరిస్థితి లేదు. అంతా సాంకేతికత మీద ఆధారపడింది. ఎంత సాంకేతికత రూపొందించుకుంటే అంతగా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించుకోవచ్చని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. దీనంతటికీ మూలం కమ్యూనికేషన్ వ్యవస్థ. అందుకే ఇప్పుడు చైనా కమ్యూనికేషన్ వ్యవస్థలను టార్గెట్ చేస్తోంది. ప్రత్యర్థి దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతోంది. ఇప్పుడు ఏకంగా జామర్లు, మిసైళ్లను రూపొందించే పనిలో పడింది. చైనా వ్యవహారం ఇప్పుడు అంతరిక్షంలో యుద్ధానికి తెరతీసేలా కనిపిస్తోంది. ఓవైపు అంతరిక్ష పరిశోధనల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న సమయంలో ఆధిపత్యం కోసం చైనా విధ్వంసక బాటలో సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కైనెటిక్ మిసైళ్లు అంటే ఉపగ్రహాలను ధ్వంసం చేసే మిసైళ్లను భారీ స్థాయిలో రూపొందించుకోవడమే కాదు, వాటిని మరింత శక్తివంతంగా మార్చే ప్రయత్నం సాగుతోందని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ చెబుతోంది. వీటిని అంతరిక్ష ఆయుధాలుగా మార్చుతోందని తెలిపింది. ఇదే కాదు, ఆర్బిటింగ్ స్పేస్ రోబోలను కూడా రూపొందించేందుకు పరిశోధనలు జరుగుతున్నట్లు చెబుతోంది. గత కొద్ది రోజుల నుంచి చైనా అంతరిక్షంపై నిఘా పెంచిందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. అంతరిక్షంలో శాటిలైట్లు, ఇతర ఆబ్జెక్ట్లపై నిఘా పెట్టడం, వాటికి కౌంటర్ స్పేస్ ఆపరేషన్ చేపట్టడం పెరుగుతోందని గుర్తించారు. 2018 మే వరకు అంతరిక్షంలో దాదాపు 120 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫ్లీట్ చైనాకు చెందినవే ఉన్నాయి. ఇలా చైనా అంతరిక్షం అడ్డాగా ఇతర దేశాలపై యుద్ధానికి కాలు దుబ్బుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విస్తరణవాదంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న చైనా పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది.
ఇప్పుడు అంతరిక్షాన్ని యుద్ధ రంగంగా మార్చేందుకు కుట్రలు పన్నుతోంది. ఇప్పుడు భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా చైనా స్పేస్ పరిశోధనలపై నిఘా పెట్టాయి. అంతరిక్షాన్ని ఆయుధీకరించడంలో ఇప్పుడు అమెరికా కంటే చైనా ముందున్నట్లు చెబుతున్నారు. అందుకే భారత్ కూడా అంతే ధీటుగా స్పందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఉంది. అటు అమెరికా కూడా చైనాకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. ఇక భారత్ కూడా ఈ విషయంలో మరింత ముందుకు వెళ్ళాలి. ఏ శాట్ సాంకేతికతతో పాటు చైనాకు చెక్ పెట్టే సాంకేతికతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. నిజానికి అంతరిక్షంలో చైనాకు 120 శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ రీకాన్ సామర్థ్యం ఉంటే భారత్ కి కేవలం 19 శాటిలైట్లు మాత్రమే అలాంటివి ఉన్నాయి. అందుకే ఇండియా మరింతగా అంతరిక్షంపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.